నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. అయోధ్యలోని భవ్య రామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు మరికొన్ని రోజులే గడువుంది. రామ్లల్లా విగ్రహాలకు పూజలు చేసి రామ మందిరాన్ని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు 4000 మంది సాధువులు, 2500 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న జరిగే పవిత్ర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం కల్పించనున్నారు. దీంతో దేశ విదేశాల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తే అవకాశం ఉండటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రారంభం నాటి నుంచి తొలి 100 రోజుల పాటు అయోధ్యకు 1000కి పైగా రైళ్లు నడిపించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. రామ మందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ట్రైన్ నెంబర్ 15024 ఎక్స్ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11:40 యశ్వంత్పూర్లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10:40 కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. 10:50 కాచిగూడ నుంచి బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగపూర్, ఇటర్నీస్, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4:25 అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి గోరఖ్పూర్ వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. మందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందే, అంటే జనవరి 19 నుంచి ఈ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. 100 రోజుల పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్, లక్నో, జమ్మూ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి అయోధ్యకు రైళ్లు నడిపిస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. డిమాండ్కు అనుగుణంగా ఈ సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది. చారిత్రక రామాలయాన్ని దర్శించుకునే భక్తుల కోసం కర్ణాటక నుంచి 11 ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయి. కర్ణాటక, గోవా నుంచి 2 రైళ్లు బయలుదేరనుండగా కర్ణాటక నుంచి అయోధ్యకు నేరుగా మిగిలిన 9 రైళ్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ నెల 31 తర్వాత ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటీసీ ఆన్లైన్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్ మినహా నేరుగా టికెట్లు విక్రయించే వెసులుబాటు ఉండదు. కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్ చేసి చార్టర్డ్ సర్వీసు అందించనున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. ఇక ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం అందించేందుకు ఐఆర్సిటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. రోజుకు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. రామ్లల్లా దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న భక్తుల కోసం బీజేపీ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడపాలని ఆ పార్టీ యోచిస్తోంది.
ప్రతి లోక్సభ నియోజకవర్గం నుంచి ఒక రైలును నడుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారు కానుంది. జనవరి 22 తర్వాత తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. That's all for now. Keep watching iDream News.